అలాగే శ్రీనాథుడిని ఈశ్వరార్చనా కళాశీలుడు అంటే శ్రీనాథుడు శివుణ్ణి అర్చిస్తున్న విధానం అంటే ఆ శివుణ్ణి ఆయన మొత్తం దాన్ని తయారు చేయటం అద్భుతంగా అలంకరించటము తన్ను తాను గొప్పగా అలంకరించుకోవటము ఆ దృశ్యమే పరమ కళాశీల ఉంటుంది ఉంటుందంటారు కదా సో అటువంటి ప్రభావం శ్రీనాథుడి ప్రభావం కూడా మీదేమైనా శ్రీనాథుడి యొక్క సాహిత్యం ప్రభావం మీ అర్చన అర్చనపైనేమనుంది అర్చన మీద గురువుగారి ప్రభావమే ఎక్కువండి అందులోకే మిగిలినవన్నీ చేరాయి అంటే మీరు పోతను బాగా ఎక్కువ ఇష్టపడతారు అంటే పోతను ఇష్టపడిన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఇంతమంది మహాకవులు ఉండగా ఎక్కువ మక్కువ మీకు పోతన పైన ఎందుకు ఎక్కువ కలిగింది ఆయన మీద నాకు అంత మక్కువ కలగడానికి కారణం ఆయన భక్తి ద్వారా కానీ ఆయనకి భక్తి వలన రామానుగ్రహంగా రచన చేయగలిగిన సమర్థతని కానీ కించిత్ స్వార్థ ప్రయోజనానికి కూడా వినియోగించుకోకుండా ఇంత చదివిన దానివల్ల తెలుస్తున్నది ఏమిటి అంటే ఇంత అనుష్ఠానం చేస్తున్న దానివల్ల తెలుస్తున్నది ఏమిటంటే ఆయన అనుగ్రహానికి ఇవన్నీ కారణాలు కావాలి తప్ప ఇవన్నీ ఇతర ప్రయోజనాలకి కారణాలైనప్పుడు నేను చేసే పరిశ్రమ వ్యర్థమైపోతుందన్న భావనకి నేను బాగా హత్తుకున్నానండి ఈ ఇచ్చి పురమ్ములు వాహనమ్ములం సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మిర పొతనార్చ్యుడు కండు భాగవతంబు జగద్ధితంబు తమ్ము నేను ఆ పద్యం జరిగి చాలా కాలం అయిపోయింది అందుకని అది ఆయనకి ఎంత జీర్ణమైపోయిందో అర్థం అవుతుంది రెండు శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధం అందరూ దేవతలు కలిపి ఒక్కటే అన్నది పోతన గారి యొక్క వాంగ్మయంలో పోతన గారి రచనల్లో సుస్పష్టంగా నాకు కనపడుతుంది శంకరాచార్యుల వారు చూడండి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి మాట్లాడుతూ అవిద్యానామంతస్థిమిరమిరో ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నా మురరిపు వరాహస్య భవతి అంటారు అకస్మాత్తుగా అమ్మవారి పాదాన్ని ఆదవరాహస్వామి కొరతో పోలుస్తారు ఆయనకి ఏ భేదాలు ఉండవు పోతనగారు కూడా చిన్ని కృష్ణుడు ఆడుకుంటుంటే అకస్మాత్తుగా ఆయనకి ఆడుకుంటున్న కృష్ణుల్లో శివుడు కనపడతాడు బాలశివుడు ఎక్కడ లేడు బాలశివుడి లీలలను ఎక్కడా లేవు కానీ బాలకృష్ణుడి యొక్క ఆటలో శివుడు కనపడడం చాలా గొప్ప కదా తనువున నంటిన ధరణి పరాగంబు పూసిన నిర్భూతి పుతగా ముందు ముందర వెలుగొందు ముక్తమంబు తొగల సంగడిగాని తునకగాగా కాలభాగంబుపై బరగి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అంటారు ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు తీసి మీద మట్టి పోసుకుంటే అది నాకు శంకరుడు ఒంటికి అలదుకున్న విభూతిలా కనపడింది అంటారు ఎక్కడ భేదం అన్నదాన్ని చూపించకుండా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అన్నిటినీ సమన్వయం చేసి మళ్ళీ ఉన్నది ఒక్కటే మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు నీవే ఫాలనయన అంటారు అదే భాగవతంలో శివుడి గురించి చెప్తూ అదే భాగవతంలో విష్ణువుని అంత బాగా కీర్తిస్తారు ఆయన మొదట ఎలా మొదలెట్టారో చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తినుడుబడిని దయ్య సత్యంబు లూనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అంటూ ఎట్లా మొదలెట్టారో భాగవతం అంతా దాని ధార కాబట్టి మహాపురుషులైనటువంటి వారు జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఏ మార్గం చూపించారో అంత గొప్పగానూ సమన్వయం చేసి అలాగే వెళ్ళింది నిజంగా జీవితంలో అంత నిరాడంబరతకి కట్టుబడిపోయి భగవంతుడి కన్నా ఏ సందర్భంలోనూ ఆయన ఏది కోరుకున్నట్టు నాకు ఆయన జీవిత చరిత్రలో కనపడాల అందుకే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కరోజు గారిలా బతకల్నా అని అనిపిస్తూ ఉంటుంది నేను యదార్థం చెప్తున్నాను శర్మ ఈ విషయంలో ఏమీ నేను గొప్ప కోసం చెప్పట్ల ఏడాది వద్దు నెల వద్దు వారం వద్దు ఒక్కరోజు ఒకరోజు తెల్లవారుజాము నుంచి మరునాడు తెల్లవారుజాము వరకు నేను పోతనగారిలాగే ఆలోచిస్తూ అంటే భగవంతుడి కన్నా నేను కోరవలసింది నేను లేదన్న ఆలోచనతోనే బ్రతకగలనా ఆయనలా ఉండగలనా అని అనిపిస్తుంది అంత సమున్నత స్థాయి పొందిన మహానుభావుడి నోటి వెంట వచ్చే పద్యాలు ఎంత గొప్పవి కాకపోతే శివభక్తుడు రామచంద్రమూర్తి దర్శనమై భాగవతాన్ని ఆంధ్రీకరించవయ్యా అంటే ముగ్గురు కవులు కలిసి భారతాన్ని ఆంధ్రీకరిస్తే ఈయన భాగవతాన్నంతటినీ ఒక్కడాంధ్రీకరించి పద్యాలండి ఒకటా రెండా తెలుగు వాళ్ళ నోళ్ల మీద అలా నిలబడిపోయాయి అంటే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై గజేంద్రమోక్షణ ఘట్టంలో పూర్తి చేశారంటే పోతన గారి మీద మరి భక్తి లేకపోతే ఆశ్చర్యమేమో కానీ ఉంటే అందులో ఆశ్చర్యం ఏముంది శర్మగారు అందుకు నాకు పోతనగారు అంటే చాలా ఇష్టం అంటే ఆయన రాయ రాయాలనుకుందేమో శ్రీకృష్ణుడి గురించి ఆయన పూజించిందేమో శివుడు ఆయన దర్శనమైందేమో రాముడు అదే కదా అదే కదా పద్యమా అసలు ఆయనకి ఇందులో దక్షత ఉంది ఇందులో దక్షత లేదు అని మనం అనలేం విష్ణు కథ చెప్పారు కదా అనుకుందామంటే శ్రీ విద్యా సంప్రదాయం మీద ఆయనకి ఎంత పట్టుందో ఒక్క పద్యం చెప్పేస్తుంది బహుశ అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి చేసినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబన ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుట కవిత్వ మహిత్ కవిత్వ మహత్వ పటుత్వ కవిత్వ పటుత్వ సంపద అందులో అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మంత్రశాస్త్రాన్ని పద్యంగా మార్చారు అమ్మలగన్నయమ్మ ముగురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ముచ్చినయమ్మ రాక్షసుల యొక్క తల్లుల కడుపు బాదుకుని ఏడ్చేట్టు చేసిన తల్లి తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలమనంబున ఉండి అమ్మ దుర్గ మాయమ్మ ఏమిటి ఆయనకి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చెప్పాడు ఇందులో మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇవి ఓం ఐం హ్రీం శ్రీం బీజాక్షరాలు మహత్వం ఓం కవిత్వం ఐం పటుత్వం హ్రీం సంపద శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఓ పద్యం చేశారు మన విజయవాడ దుర్గ దుర్గగుడిలో కూడా ఈ పద్యాన్ని పలకంగా పెట్టారు పెట్టారు అది నిజంగా మరి అంతటి గొప్పవారు మహానుభావుడు దార్శనికుడు అంతటి పరమ భాగవతోత్తముడు అందుకే నాకు పోతన గారంటే అంత భక్తి అండి అంటే మీరు పోతన గారి గారిలాగా అదే భాగవత తత్వంతో భగవత్ తత్వంతో పూర్తిగా భగవంతుడు భగవంతుడితో ఏమి కోరకూడదు ఏమి ఆలోచించకూడదు అని ఒకరోజు జీవించిన చాలని మీరు అని అనుకుంటున్నారు కదా మాలో మీరు అటువంటి జీవితమే జీవిస్తున్నారు కదా మీరు పోతన గారు అంత కాదు గారు అంటే ఆ ప్రేరణ ప్రేరణ ఉందండి ప్రేరణ ఉంది అందులో అనుమానం లేదు అది ఎప్పటికైనా నేను సంతోషపడేంతగా విడి చేరితే గొప్ప పోతన గారు సంతోషించేంతగా ఉండాలి అండి మంచి మాట అన్నారు పోతన గారు సంతోషించేంత ఇప్పుడు బాలరసాల సాల పద్యం ఉంది కదా నేను ఎవరికి కూడా ఈ నేను కావ్యక్రహ్మణి ఎవరికి అవును అన్నారు కదా సో మీరు కూడా ఇన్ని వేల ప్రవచనాలు చెప్పారు కొన్ని కోట్లాది మంది మీకు అభిమానులు ఉన్నారు ప్రపంచం అంతా దేశాలు తిరిగారు ఎక్కడ కూడా మీరు ఒక రూపాయి తీసుకోవడం అనేది లేనే లేదు అసలు అది లేనేలేదు కదా దానిపైన పోతన గారి ప్రభావం ఉంది అనుకోవాలి కదా పోతన గారి ప్రభావం ఖచ్చితంగా ఉందండి రెండోది తీసుకోలేదంటే శర్మగారు అది నా గొప్ప ఏం కాదండి కారణం ఏమిటంటే ఆ అవసరాన్ని భగవంతుడు ఇవళ నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా నాతో సమానంగా చదువుకుని కష్టపడి నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసింది నన్ను కూడా చతుర్భుజుండి చేశాడు భగవంతుడు నాలుగు చేతులతో సంపాదించలా నేను మా ఆవిడ ఉన్నది ఇద్దరు కొడుకు కూతురు వాళ్ళిద్దరూ క్రమశిక్షణగా పెరిగి పెద్దవాళ్ళై చదువుకున్నారు ఇద్దరు బీటెక్కులు చేశారు నాకు నా జీతం మా ఆవిడ జీతం సరిపోయేది అందుకే ప్ర ధర్మ ప్రచారానికి వెళ్ళినా టికెట్ కూడా తీసుకునేవాడిని కాదు ఎందుకంటే ఒకళ్ళని జీత నష్టం మీద వెళ్ళినా ఇంకో జీతం ఉందిగా అందుకని తను నాకు బాసటగా నిలబడింది అందుకని నేనేం పెద్ద మహాత్యాగం ఏం చేయలేదు అవసరం ఉండి అవసరం చాలా ఉండి కూడా డబ్బు తీసుకోకుండా ప్రవచనం చేసి వెళ్ళిపోతే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాలి నాకేముందండి ఇద్దరం ఉద్యోగాలు చేసాం భగవంతుడు ఎప్పుడూ నాకు ఈ లోటు కల్పించాలా నాకు ఇది లేదన్న భావన ఆయన నేను పొంది బాధపడవలసిన అవసరాన్ని నాకు ఎప్పుడూ కల్పించలేదు కొడుకున్నాడు కూతురుంది మంచి భార్య ఉంది ఉద్యోగం చేశాను సంపాదించుకున్నాను ఆరోగ్యం ఇచ్చాడు ఓ రెండు గంటలు మాట్లాడే శక్తిని ఇచ్చాడు ఆయన అనుగ్రహంతో ఏదో కొంత భక్తినిచ్చాడు మహాత్ములైన తల్లిదండ్రుల కడుపున పుట్టా ఇంకా నాకేమి శర్మ గారు ఆయన గురించి ఒక అంటన్నార మాట్లాడడానికి ఇంక నేను ఏం అడగాలి అంటే ఇప్పుడు ఎన్ని కోట్లాది డబ్బులు ఉన్నా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా ఇంకా పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఇంకా ఆ డబ్బు కోసం ఇంకో దానికోసమో దేనికోసమో చూసే ఈ కాలపు వ్యవస్థలో మిమ్మల్ని మీరు తృప్తిపరచుకుంటూ ఒక ఆర్థికమైన ఇది నాకు చాలు అనే ఆత్మతృప్తితోటి జీవి జీవించే జీవించడానికి మిమ్మల్ని మిమ్మల్ని మోటివేట్ చేసిన వాళ్ళలో మీ తల్లిదండ్రులు మీ జీన్సు తర్వాత ఇటు పోతల గారు లాంటి వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది ఉంటుంది కదా అంటున్నారు అయ్యో అందులో సందేహం లేదు గారు ప్రభావం ఉండకుండా ఉండదు కదండి తత్వం తత్వం ఉంటూ ఉందండి అందులో అనుమానం ఏం లేదు పితృదేవతల పూర్వులు కూడా ఒక రకమైన క్రమశిక్షణ కలిగిన ఒక మంచి సద్గుణాలతో జీవించి వెళ్ళిపోయిన వాళ్ళు కదా అంతే అందరూ కొంత వర్క్ చేస్తుంటే అనుమానం లేదు ఆ ప్రభావం ఉంటుంది అది తల్లిదండ్రులు గురువులు పోతనగారి వంటి మహాపురుషులు వాళ్ళందరి ప్రభావమే కారణం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆ బాదరసాలశాల పద్యం చదువుకుంటే అవును ఎవరైనా కానీ ఇదను డబ్బులు ఇస్తారంటే ఆ పద్యం మీకు గుర్తుకొస్తే అమ్మో మీరు మీ వల్ల కాదు కదా అది ఇందులో పడుపు కూడు అన్న మాట ఎంత అది అన్నమాట బంధిస్తుంది కదా అమ్మో అదే అంటున్నాను అయితే తీసుకోవడం దోషమని అనలేము తీసుకోకపోవడం నా విషయంలో త్యాగంని అనలేము అంటే ఇది ఎలా చూడాలంటే దీన్ని ఇది తృప్తి అంటాం కదా అంతే మంచి మాట తృప్తి అంటే నేను నాకు ఇది సరిపోతుంది నేను నా జీవితానికి సరిపోతుంది ఒక తృప్తి మీకు ఒక శక్తిని అంతే 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 ఆ తృప్తినిచ్చిన శక్తితోటి మిమ్మల్ని మీరు ఆత్మగౌరవంగా ఆత్మానందంగా మీరుంటున్నారు ఇంత ఇన్ని రచనలు ఇన్ని ఎప్పుడు చదివారు మీరు అది నాకు ఆశ్చర్యంగా ఉంది అందరూ ఆశ్చర్యపోయేంతగా నాకు నిజంగా జ్ఞాపకం ఉండి చెప్పే వాడిని అయితే నేను సార్ధక్యం పొందిన వాడిని అని సంతోషిస్తాను శర్మగారు అంతకన్నా ఇది జ్ఞాపకం పెట్టుకోవడానికి నేను ఈ సాధన చేశానని చెప్పడానికి నా దగ్గర ఏం లేదు అంటే పిల్లలలో దేశభక్తిని దైవభక్తిని నింపాలనేది గోమాత పట్ల గౌరవాన్ని పెంచాలనేది పెంచాలి పెంచాలనేది మీ యొక్క అభిప్రాయం ఆలోచన పిల్లల నుంచి రేపటి తరాలు కాబట్టి ఇప్పుడే వాళ్ళకు సరైన పాలు సరైన రక్తము సరైన వేడి అందిస్తే వాళ్ళు గొప్ప పౌరులుగా తీ వాళ్ళలోంచి మళ్ళీ కొప్పరప కవులు శంకరాచార్యులు తిరుపతి వెంకట కవులు మళ్ళీ ఓ జాషువా గారు మళ్ళీ ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఓ అంబేద్కర్ గారు వీళ్ళందరూ రావాలి అంటే అసలు ముంద దేశభక్తి ఏర్పడాలి కదండి అది లేకుండా మిగిలినవి ఏ ఉన్నా వ్యక్తిగత స్వార్థానికి వెళ్ళిపోతుంది ఆమె పిల్లల్లో చిన్న వయసులో కూడా వాళ్ళకి ఒక్కొక్కరితో ఆ పాత్రలు వేయిస్తే ఆ జ్యోతిలు వెలిగించినప్పుడు వాళ్ళు పూనకమెక్కి దేశభక్తితో వాళ్ళు చాలా అభించారు ఎంత ఆనందపడిపోయారండి మేము ఈ దేశంలో బిడ్డలం మేము భారతీయులం అని ఆ రోజులో పిల్లలు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మా వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరికీ పలహారాలు పెట్టాం వాళ్ళు పలహారాలు చేస్తుంటే నేను అందులోకి వెళ్ళాను అంటే చోటు సరిపోక హాల్ సరిపోక వేరే హాల్లో కూడా కూర్చోబెట్టి లైవ్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు నన్ను చూస్తానంటే నేను లోపలికి వెళ్ళా లోపలికి వెళ్తే పిల్లలందరూ ఏ ప్రాంప్టింగ్ లేకుండా లేచి నిలబడి ఏకకంఠంతో మీరు మా ఊరు వచ్చి కార్యక్రమం చేయండి ఈ కార్యక్రమం చేయండి అని ఎంతమంది పిల్లలు అడిగారు అంటే పిల్లల్లో దేశభక్తి గురించి చెప్పాలి కానీ ఎంత అందుతుందో చూడండి అది ప్రభుత్వాల ద్వారా కూడా జరగలేదు ప్రభుత్వ స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు మీ సలహాలు వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మీరు సలహాదారుడిగా ఉండకపోయినా మీ అధికారికంగా మీ సలహాలు వారు కోరుకుంటున్నారు కాబట్టి అటు అటు దైవ కార్యక్రమం చేద్దాం ఇటు దేశ కార్యక్రమం చేద్దామని మీరు చెప్తే ఒకటే అనుకుంటున్నాను శర్మ గారు కాకినాడలో జరిపగలిగేంత అంత భారీ స్థాయిలో అంటే ఇక్కడ నా చుట్టూ ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ తక్కువ ఉన్న యాభై మంది పిల్లలతోనైనా నా శక్తి మేరకి ప్రతి ఊళ్ళో చేద్దాం నేను ప్రవచనానికి వస్తా మీరు ఎటు నాకు పావలా ఇవ్వక్కర్ల నేను చెప్పినట్టు మీరు నాలుగు పాత్రలు తయారు చేసి పిల్లలతో మాట్లాడించి వంద మంది పిల్లల్ని పెట్టండి మీ ఊరు వచ్చి ప్రవచనం చేస్తా అనైనా సరే కష్టపడి ప్రతి చోట ఈ స్పీచెస్ పట్టుకెళ్ళి అవన్నీ నేను తయారు చేసినవే బయోగ్రఫీస్ చదివి అవన్నీ పిల్లలతో వేయించి ఆ రోజుల్లో బీఆర్ అంబేద్కర్ వేసినటువంటి వాడు వేదిక మీద నడుస్తూ ఉంటే వీళ్ళందరికీ తెలుసు అసలు అంబేద్కరే వచ్చి కదులుతుంటే ఎలా ఉందో అలా చేశాడు వాడు అదే విశ్వనాథ్ అంటాడు నన్నయ్యే తిక్కన్నయ్య నన్ను ఆవేశించిరే అంటాడు వాళ్ళు ఆ ఏమిటంటే ఏమిటంటేనండి పిల్లలు మేము బాగా చెయ్యాలని వాళ్ళు అంతకుముందు ఆ నాయకులు కదిలితే ఎలా కదిలారు ఎలా మాట్లాడారు ఇప్పుడున్న సాంకేతిక సహకారంతో చూసి అంత నిష్ణాతులయ్యి అలా పుస్తకం పట్టుకుని అలా కదిలి మాట్లాడాడు అసలు సర్దార్ పటేల్ వేసిన వాడైతే ముమ్మూర్తులా మళ్ళీ మేమందరం సర్దార్ పటేల్ గారిని చూసామనుకున్నాం అంటే వాళ్ళలో అంత ఉంది అమ్మ బాబోయ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వేసిన అమ్మాయి అయితే ఏమిటి తరిగొండ ఒకటేంటి ఆ పిల్లలందరూ ఇక్కడ శ్రీప్రకాష్ అని విద్యా సంస్థ ఉంది అందరూ దాని పిల్లలే ఆ యజమాని అంత ప్రేమతో చేయించాడు మీ మీ గోశాలలోనే ఇటువంటి గోశాలలో అవకాశాలు బట్టి విశాఖపట్నం విజయవాడ మిగతా ప్రాంతాల్లో కూడా మీరు పెట్టాలని ఒక సంకల్పం ఉంది కదా పెట్టించాలని పెట్టాలంటే పెట్టించాలి వాటెవర్ అక్కడ మీరు ఒక కేంద్రాన్ని ఒక నిరంతరం విజయ గోశాలలో నుండి అక్కడ పెట్టే చోట ఒక ఇటువంటి ఇటువంటి ప్లే ఇంత ప్లేస్ సరిపోతుంది కదా అవును వీటిని అలా మలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చెయ్యొచ్చు చెయ్యొచ్చు గారు వేర్ దిర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు నేను ఆ కార్యక్రమం చేశాను పిల్లల్లో దేశభక్తి గురించి చెప్పగలిగానన్న తృప్తి నాకు కలుగుతుందని పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది ఎక్కువ ఈ ఆలోచనలన్నీ మీకు మీలో ఒక ఒక నవయవనాన్ని ఒక బాల్యాన్ని రెండు తీసుకొస్తున్నాయి కదా మీరు ఏమో మీరు చెబుతుంటే మీరే అయిపోయారు అది చెయ్యాలని చాలా పూనికుంది ఇవన్నీ ఉన్నాయి ఆలోచనలు ఏదో పిల్లలకి చెయ్యాలి చాలా పిల్లల కోసం చాలా సమయాన్ని నేను కేటాయించాలని తాపత్రయం ఉందండి దానికోసం ఇదిగో వినదగుని ఎవ్వరు చెప్పిన శీర్షికతో మొదలెట్టాను పుస్తకాలు కూడా తీసుకొస్తారా పుస్తకాలుగా కూడా ఆ తర్వాత మరి ఇప్పుడు మీ మీరు అన్నారు మీ నోటి వెంట వచ్చిన మాటది పుస్తకాలు అవుతుందేమో అది రచనగా ఉంటే అవునండి ఎలాగో మీ మీ స్పీచెస్ ఉన్నాయి రచన సరి సరే ఇంతకి కోట్ల మందికి నేల నుంచి మీరు ఆనందాన్ని ఇచ్చారు జ్ఞానానందం అంటారు కదా జ్ఞానం ఆనందం కలుగుతుంది కదా ఇచ్చారు కదా మీరు బాధపడిన సందర్భం ఏమైనా ఉందా అంటే బాధపడిన సందర్భాలు లే లేవు అని అన్న కానండి బాధపడిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడంటే ఒక్కొక్కసారి నేను సరిగ్గా అర్థం కానప్పుడు అయ్యో అర్థం అయ్యేటట్టుగా నేను సరిగ్గా చెప్పలేకపోయానా అని బాధపడ్డ రోజులు ఉన్నాయి అన్నిటికన్నా నేను ఎక్కువ బాధపడింది ఎప్పుడు అంటే ఏమిటో మరి ఇంకా నేను ఏదో చెయ్యగలిగిన శక్తి ఉండి కూడా నేను చెయ్యగలిగినంత చెయ్యలేదేమో అన్న బాధ కూడా అప్పుడప్పుడు ఉంటుంటుంది ఎందుకంటే చాలా కాలం ఉద్యోగంలో ఉండిపోయాను ఉండిపోవడంలో ఇంకా నేను అంటే భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి ఇంకా ఇది చెయ్యగలిగి చెయ్యలేకపోయాను అంటే ఈ వనరులు సమకూరు ఇప్పుడు భారతీయమే ఉంది ఇది ఇన్ని ఊళ్ళల్లో ఎలా చేయాలి ఎలా వనరులు సమకూర్చాలి అన్న విషయంలో కొంచెం అనుమానం అనవసరంగా పెట్టుకున్నానేమో నేను కొంచెం ధైర్యంగా వెళ్ళుంటే చేసి ఉండగలిగేవాడినేమో ఏమో అనే అనిపిస్తుంటుంది అప్పుడు బాధేస్తుంటుంది ఎందుకని అంటున్నానంటే ఈ భారతీయం కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఈ సంగీతం విషయంలో కొంచెం ఎలా హారతులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ సముద్రాలు వస్తున్నట్టు అగ్నిహోత్రం పర్వతాలు ఇవన్నీ ఎఫెక్ట్స్ అంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు హైదరాబాద్లో ఆయన గురువుగారు నేను చేయిస్తే ఆ ఎక్సలెంట్గా చేయించారు అట్లాగే జాతీయ నాయకులకు సంబంధించి ఒక గొప్ప ఎగ్జిబిషనే తయారు చేశారు అసలు మా కార్యకర్తలు అయితే నిద్రాహారాలు మాని పనిచేశారు అంత బాగా జరిగింది కదా నేను ఇటువంటి కార్యక్రమాలని ఎందుకు చెయ్యలేదు ఇంకా ఎంతసేపు ఏదో ఈ ఉపన్యాసాలు ఉపన్యాసాలు ఉపన్యాసాలను ఉండిపోయాను కానీ ఇవి చేస్తే పిల్లల్లో అంత దేశభక్తితో పిల్లలు ఉర్రుతలుగిపోవడం చూశా కదా అది నేను ఇంకా బాగా ఎక్కువ చేసి ఉండాల్సింది అని ఉంది అందుకని ఇప్పుడు మీరు అన్నారే భవిష్యత్ ప్రణాళికగా దీన్ని బాగా పెట్టుకుందామని అనుకుంటున్నాను శర్మగారు అంటే చేయాల్సిన చేయలేకపోయినా గతంలో చేసి ఉంటే బాగుండేదన అది మాత్రం కొంచెం బాధ ఉందండి అంటే మీ ప్రవచనాల వల్ల ఎవరైనా అపార్థం చేసుకోవటం కానీ లేకపోతే ఏదైనా కానీ వాళ్ళు దీనివల్ల ఏదన్నా ఒక విమర్శలు ఎదుర్కొన్న సందర్భాన్ని మీరు ఎలా జయించారు మీరు ఒకటి నేను అటువంటిది రాగానే ముందు చేసే పని ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడతా స్వామి నేను ఎప్పుడైనా ప్రవచనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా నింద చేద్దామన్న ఉద్దేశం నా మనసులో ఉంటుందో ఉండదో నీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు నా చిత్తశుద్ధి నీకు తెలుసు ఒకరిని నింద చేయడం కోసం కష్టపడి పంచగట్టుకుని ప్రవచనానికి వెళ్ళి మైకు ముందు కూర్చుని ఉపన్యాసం చేయవలసిన అవసరం లేదు ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి మంచి చెయ్యాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదు కానీ ఒక్కొక్కసారి ఇటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి మీ అనుగ్రహం చేత నా సహృదయము అర్థమై వారు నాకు స్నేహితులు అదురుగాక నా మనసు వారికి అర్థమవుగాక అని నేను ముందు ప్రార్థన చేసి నేను శాంతంగా ప్రసన్నంగా స్నేహభావంతో ఉండడానికి ప్రయత్నిస్తారండి ఒకవేళ ఇది నా తప్పే నేను అలా అనకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తే మీ మనసుకి బాధ కలిగితే నన్ను క్షమించండి అని చెప్పడం కృతకంగా కాదు త్రికరణ శుద్ధిగా చెప్పడానికి వెనకాలం అంటే కాలం గొప్పది కాదు కాలం గొప్పతనం అంటేనండి ఒక్కొక్కసారి కొన్ని గాయాలు మారిపోతుంటాయి గాయాలుంటాయి నా విషయంలో అనుభవాలుగా మారుతుంటాయి ఇది ఈ విషయంలో మనం ఇంకొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్త పడవలసి ఉంటుంది సమాజంలో ఇటువంటి పోకడలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి అని ఎందుకంటే మీరు ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు మధ్యలో ఒక వాక్యాన్ని తీశారనుకోండి ఇబ్బంది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరే ఓ ఉపాధ్యాయుడు నేను విద్యార్థి అనుకోండి రేపు కూడా నువ్వు హోంవర్క్ చేసుకురాకుండా ఉంటే నిన్ను చితక్ కొట్టేస్తానన్నారు అనుకోండి నేను మిగిలిందంతా కొట్టేస్తాను నిన్ను చితగ కొట్టేస్తానన్నది ఒక్కటే తీసి మీరు మా అమ్మగారికి నాన్నగారికి మా అన్నయ్యకి మా తమ్ముడికి తీసుకొచ్చి వినిపించారనుకోండి అప్పుడు సహజంగా వాళ్ళు ఏమనుకుంటారు నేను వాడిని చితక్ కొట్టేద్దామనుకున్నానంటారు మీరు అప్పటికి అలా కొన్ని వేల మాటలు మాట్లాడేసిన తర్వాత మీరు ఎన్ని వేల మాటలు మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఈ వాక్యం వచ్చిందో దానికి ముందేమన్నారో మీరు గుర్తు తెచ్చు చూడటం మీకు సాధ్యం అవును సాధ్యం కాదది లోకానికి అంత లేదు ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం అక్కడ సామాజిక కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సంయమనంతో ప్రవర్తించాలి